జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ హైస్కూల్లో విద్యార్థినులకు ఉచితంగా 60 సైకిళ్లను పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ సైనిక్పురి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగా ముఖ్య అతిథిగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ఓల్డ్ హైస్కూల్ను చూస్తే ఒక పుణ్యస్థలం గుర్తుకు వస్తుందని, ఇందులో చదివిన ఎంతో మంది ఉన్నత శిఖరాలకు ఎదిగారని అన్నారు. ఎన్ఆర్ఐల సహకారంతో డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసుకున్నామని, విద్యార్థినులకు రోటరీ క్లబ్ సైనికపురి ఆధ్వర్యంలో ఉచితంగా సైకిళ్ల పంపిణీ మంచి కార్యక్రమమని, రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా ని తాను ఒక సభ్యునిగా మాజీ అధ్యక్షునిగా గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమవడం ఆత్మసంతృప్తి కోసమే రోటరీ క్లబ్ సేవ చేస్తుందని, ప్రత్యేకంగా జగిత్యాల విషయానికి వస్తే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తహసీల్ చౌరస్త, శ్మశాన వాటికల అభివృద్ధి, పాఠశాలలకు బెంచీలు, ఇలా ఉచితంగా ఎన్నో కార్యక్రమాలు రోటరీ క్లబ్ చేపట్టడం అభినందనీయమని అన్నారు. ప్రపంచాన్ని వణికించిన పోలియో వంటి మహమ్మారిపై రోటరీ క్లబ్ యూనిసెఫ్ తో కలిసి పోరాడిందని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్యే ఓల్డ్ హైస్కూల్లో మౌలిక సదుపాయాల స్థాపనకు తన వంతు సహాయపడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు హనుమంతరెడ్డి, కోటగిరి అమర్నాథ్, ఆపి అధ్యక్షులు మంచాల కృష్ణ, మండల విద్యాధికారి నారాయణ, ఓల్డ్ హైస్కూల్ హెచ్ఎం పద్మాకర్, ఉపాధ్యాయులు ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే కోటగిరి అమర్నాథ్ గారికి, మునికుమార్ గారికి, శ్రీయర్ గారికి, పద్మాకర్ గారు ఓట్ అవుతాయి. ఈరోజు అమర్నాథ్ గారు వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా రోటరీ ప్రాజెక్టు శాంక్షన్ చేయించడం జరిగింది. వారికి పాఠశాల పక్షాన, మీ అందరి పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి దీనికి అక్కడ రోటరీ క్లబ్ శ్రీహరి గారు, అలాగే అప్పుడు పాస్ట్ ప్రెసిడెంట్, ఇప్పటి ప్రెసిడెంట్ వారు కూడా రావడం జరిగింది. వారు కూడా మరి సైనిక్పూర్లో ఇటువంటి అవసరాలు ఎంతో ఉన్నప్పటికీ అమర్నాథ్ గారి కృషితో వారు ఈ మా పాఠశాల పూర్వ విద్యార్థి, మరి నాకు కూడా ఇక్కడ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఇక్కడ చేద్దామని వారు సజెస్ట్ చేయడం, మీరు శాంక్షన్ చేయడం చాలా అభినందనీయం. 62 to 68 చదివారు, తర్వాత ఈ స్కూల్కు రావడం అంటూ మళ్ళీ ఒక 4 సంవత్సరాల క్రితమే వచ్చాను. అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా, ఏం చేస్తున్నానో నాకే తెలీదు. బట్ ఏంటంటే, మనం చదివిన స్కూల్కు ఒక విధంగా పే బ్యాక్ ఇవ్వడం చేయాలని చాలా సంవత్సరాల నుంచి అనుకున్నాను. అది కంటిన్యూస్గా నడుస్తుంది. ఆనంద్ గారికి కూడా చెప్పాను, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అలుమ్ని అని ఒకటి పెడితే, ఒకటి స్ట్రీమ్ లైన్ చేస్తే ఇంకా ఫండ్స్ మనం తీసుకురావచ్చు, ఇంకా బాగా చేయొచ్చు. ఈ స్కూల్లో చదివిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు, పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి రిటైర్ అయ్యి వాళ్ళకు ఏదో చేయాలని ఉన్నది. ఇప్పుడు ఆనందం గారు తెలుసు కదా, ఆనందం గారు కూడా నలుమాసం ఆనందం గారు మీకు ఇంతకుముందు పరిచయం అనుకుంటాను, వారు ఇచ్చారు. అలాగే డాక్టర్ జగన్మోహన్ గారు, వాళ్ళందరి ముందర నేను చేసింది చాలా తక్కువే, కానీ మీతోని ఇంటరాక్ట్ అవ్వడం, మీతో కలవడం నాకు చాలా సంతోషం. ఇన్సిడెంటల్లీ మా అమ్మ కూడా ఇక్కడే. స్నానంతో దేహం, జ్ఞానంతో బుద్ధి శుభ్రపడుతుంది, దానంతో ధనం పవిత్రమవుతుంది, ప్రేమతో హృదయం నిర్మలమవుతుంది. మంచి జ్ఞానం, దానగుణం మరియు ప్రేమ గుణం ఉన్న వ్యక్తి ఎవరో కాదు, మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు. ఎందుకంటే డబ్బులు సంపాదించే వృత్తిలో ఉండి కూడా ఈరోజు ప్రజల కోసం మమేకమై మరొక ఎమ్మెల్యేగా ఈరోజు కాంటెస్ట్ చేసి ప్రజలకు సేవ చేద్దామన్న తపన వారిలో మెండుగా ఉంది. మరి ఖచ్చితంగా భగవంతుడు వారికి అధిక శక్తినివ్వాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మా పెరికిట్ గ్రామంలో ఉన్న ఒక డాక్టర్ మధుశేఖర్ గారు అని, వారు ఎన్నో స్వచ్ఛంద సేవలో నిమగ్నమై వారు తరచుగా మరి డాక్టర్ గారి గురించి చెప్తా ఉంటారు.
మేము వింటా ఉండే మరి ఈరోజు తన పక్కన ఈరోజు యాజ్ ఎ గెస్ట్ ఆఫ్ ఆనర్గా కూర్చోవడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి ఐ విల్ షేర్ మై ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్ విల్ బి మై మెమరీస్ అండ్ ఐ విల్ షేర్ విత్ మై డాక్టర్ మధుశేఖర్ గారు. ఇకపోతే రోటరీ అంటే ఏంటి? వాట్ ఈస్ లివింగ్? మాట్లాడాలి సార్. మరి ఇది ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ ఓల్డ్ హై స్కూల్లో జరుగుతూ ఉంది. అసలు ఓల్డ్ హై స్కూల్లోకి వస్తేనే ఏదో పుణ్యస్థలం అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే అనిపించడమే కాదు, నిజంగా కూడా ఒక పవిత్రమైన స్థలం ఇది. చాలామంది ఓల్డ్ హై స్కూల్ చదివిన వాళ్ళు చాలా మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించారు. మరి మీరు కూడా ఇంత పవిత్రమైన స్థలంలో ఇంత చరిత్ర కలిగిన స్కూల్లో చదువుతున్నందుకు మీరు అందరు కూడా అదృష్టవంతులుగా భావించాలి పిల్లలందరూ. పోయిన నెల కూడా ఈ స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్ ఎన్ఆర్ఐస్ తోటి, అదేవిధంగా ఓల్డ్ స్టూడెంట్ డాక్టర్ జగన్మోహన్ రావు గారు, మురళి గారు వారు ఇవ్వడం జరిగింది. ఈనాడు ఒక మంచి కార్యక్రమం అమ్మాయిలకు బైసికల్స్ ఇవ్వడం అనేది, ఎందుకు ఇస్తున్నాం ఏంటి అనేది ఆ విశిష్టత గురించి ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా ఇప్పటికే వక్తలందరూ కూడా విశదీకరించారు. మరి రోటరీ క్లబ్ అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నది చెప్పుకోవడానికి కూడా మాకు గర్వంగా ఉంటుంది. నేను మరొకసారి ఒక శాసనసభ్యుని ఎంత గర్వపడుతున్నా అంతకంటే ఎక్కువ రోటరీ క్లబ్ మాజీ అధ్యక్ష సభ్యునిగా, మాజీ అధ్యక్షుడిగా గర్వంగా చెప్తా. అన్నం పెట్టుడు కాదు, అన్నం ఎట్లా సంపాదించుకోవాలో తెలియజేస్తామని చెప్పి మరి అదే కావాల్సింది. వాస్తవానికి ప్రపంచంలో ఇవాళ ఒకనాడు బీద దేశాలు ఉన్నాయి, ఇవాళ ధనిక దేశాలైన సింగపూర్ ఇట్లాంటి అన్ని కూడా జపాన్ లాంటి అది నేను నేర్పినాయి. మన దగ్గర అనుకున్నంత అది నేర్పకపోవడం వల్ల ఇవాళ కరుపీద దేశాలు లేదు అంటే భారతదేశం ఉన్నారు. ఇది చెప్పుకుందామంటే కూడా బాధ. అయినా కానీ చాలామంది ధనికులు ఉన్నారు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళకు కొంత పంచాలని చెప్పి ఇంతకుముందు వక్తలు చెప్పిన మా గవర్నర్ ఎలక్ట్ గారు అందరూ. సో అదే పని ఇవాళ ఈ వేదిక పైన ఉన్న పెద్దలు చేస్తూ ఉన్నారు. రేపటి నాడు మీరు కూడా బాగా చదువుకొని పెద్దవాళ్ళై మీరు కూడా ఇంకా 10 మందికి సహాయం చేసే స్థితికి ఎదగాలని చెప్పి నేను మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఒక మంచి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొన్న మధ్యలో అమెరికాలో సెటిల్ కాబట్టి మన తెలుగు వాళ్ళు, తెలుగు అసోసియేషన్ అమెరికాలో సెటిల్ అయిన ఒక ఆర్గనైజేషన్, మురళి చుండూరి వాళ్ళు ఒకటి ఆర్గనైజేషన్ ఫామ్ చేసి చాలా స్కూళ్ళల్లో విద్యార్థిని విద్యా ముఖ్యంగా విద్యార్థులకు ఇస్తూ ఉన్నారు. మన జగిత్యాల మండలంలో చలిగలు కూడా అక్కడి ఉపాధ్యాయులు ఫాలోఅప్ చేయడంతో 18 స్కూళ్ళ సైకిల్స్ వచ్చాయి, చైనా కూడా వచ్చాయి. అట్లనే ఇక్కడ మీ ఉపాధ్యాయులు కూడా, ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఆనందరావు గారు కానీ, ఇక మరి పేరు మా దేవయ్య సారు, రజిత గారు, మిగతా టీచర్స్ అందరూ కూడా రెగ్యులర్ ఫాలోఅప్ చేయడంతో ఇక్కడ కూడా రావడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ స్కూల్లో కొన్ని మౌలిక వసతులు లేవు, వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, కానీ కార్యరూపం దాల్చబోతున్నది. ఎక్స్ట్రా రూమ్స్ టాయిలెట్స్ని కట్టించి తీరుతా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. బాత్రూమ్ సేవ అమ్మాయిలకు ఇబ్బంది అవుతుంది, అతి త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.